కోంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో గుర్తుండే విధంగా ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క యువత ముందుకు వెళ్లాలని మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ అన్నారు. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో కోంపల్లి మాజీ ఉప సర్పంచ్ అన్నారం గోపాల్రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందాడి సుదర్శన్ రెడ్డి, చేపేరి గోపాల్రెడ్డి, పూర్ణ చంద్రారావు, ఆంజనేయులు ముతిరాజ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఖదీర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కోంపల్లి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు మరి దేశంలో గుర్తు ఉండే విధంగా ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్క యువత ముందుకెళ్లాలని మరి యొక్క కొంపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మా కొంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి అదేవిధంగా ఇందిరాగాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క కొంపల్లి మున్సిపాలిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమంలో ఈరోజు మాజీ ఉపాల్రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఐఎన్టీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారితో పాటు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్రెడ్డి గారు, పూర్ణ చంద్రరావు గారు, అంజిల్ ముదిరాజ్ గారు, కదీర్ గారు, మిగతా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఒకసారి ఇందిరాగాంధీ